హలో నమస్తే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్విక్ రెసిపీ. ఈరోజు మనం చేస్తున్న బేబీ ఫుడ్ జామకాయ బేబీ ఫుడ్. జామకాయ ఏంటి, అది బేబీ ఫుడ్ ఏంటి, అసలు చిన్నపిల్లలకి జామకాయ ఇవ్వచ్చా అని చాలా మందికి డౌట్ అండి. కానీ చిన్నపిల్లలకి కూడా, 6 నెలల పిల్లలకి కూడా జామకాయని ఇవ్వచ్చు. ఎలా అంటే నేను చేసి చూపిస్తాను, మీరు నోట్ చేసుకోండి. అయితే జామకాయ బేబీ ఫుడ్ చేసే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కనుక్కోవాలి కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. జామకాయలు, బ్రౌన్ షుగర్. ఈ జామకాయ బేబీ ఫుడ్ చేయడం చాలా చాలా సింపుల్ అండి, హార్డ్లీ మనకు ఒక 5 to 10 minutes పడుతుంది అంతే. ఫస్ట్ నేను పెనం పెట్టి ఇందులో కొంచెం వాటర్ వేయాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు జామకాయని కట్ చేసుకుందాం. జామకాయ కొంచెం కచ్చిగానే ఉంది, కచ్చిగా ఉంటేనే ఇన్ఫాక్ట్ బాగుంటుంది పిల్లలకి బేబీ ఫుడ్ చేయడానికి. ఇందులో ఉన్న గింజలు తీసేస్తున్నానండి నేను. కొంచెం పెద్ద పిల్లలు, మరి 1 ఇయర్ పిల్లలు ఉన్నారు అనుకుంటే గనక వాళ్ళకి గింజలు పెట్టినా ఓకే, కానీ 6 మంత్స్ పిల్లలకి గింజలు తీసేస్తున్నాను, ఎందుకంటే డైజెస్టింగ్కి కొంచెం కష్టమవుతుంది. ఈ వాటర్లో వేసేద్దాం. అందరికీ, చాలా మందికి జామకాయ పిల్లలకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది పెద్ద డౌట్. అసలు ఇవ్వచ్చో ఇవ్వకూడదో, అసలు ఎందుకు ఇవ్వాలి జామకాయ, దానివల్ల ఉపయోగాలు ఏంటి అని మీకు డౌట్ ఉంటుంది కదా, అది కూడా నేను చెప్తానండి. పిల్లలకి ఎప్పుడైనా సరే, ఒక్కొక్కసారి వాళ్ళు ఎప్పుడు, సమ్టైమ్స్ ఎవరైనా సరే, పిల్లలైనా సరే, మనమైనా సరే, కంఫర్టబుల్గా ఉండం, ఎందుకంటే మన టమ్మీ కొంచెం ఎక్కువ తిన్నా సరే, లేదా మనకి పడని పదార్థం తిన్నా సరే, కొంచెం కడుపులో అనీజీగా ఉన్నప్పుడు జామకాయ తింటే అది ఏదైతే, ఆ అనీజీ అనేది ఏదైతే ఉంటుందో అది పోతుందండి. మీరు ఎప్పుడైనా గమనించండి, కొంచెం హెవీగా తిన్నప్పుడు, మన కడుపు చాలా ఉబ్బసంగా కొంచెం హెవీగా ఉంది అనుకున్నప్పుడు మీరు జామకాయ తినండి, వెంటనే ఆ బర్ప్, అదే తేనుపు అంటాం కదా, ఇలా నో సౌండ్ సరిగా రావట్లేదు, ఇప్పుడు నేను కడుపులో హెవీగా లేదు, బట్ హెవీగా తిన్నప్పుడు ఆ తేనుపు అనేది వెంటనే వచ్చేస్తుంది, అంటే అది మన కడుపులో ఉన్న ఫుడ్ అరగడానికి జామకాయ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా జామకాయ ఇంకా ఎలా పనిచేస్తుందంటే, కాన్స్టిపేషన్, చాలా మలబద్ధకం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కాన్స్టిపేషన్ ప్రాబ్లం తొలగించడానికి ముఖ్యంగా మనకు ఉపయోగపడేది జామకాయ. రోజు 1-2 జామకాయలు తినండి, మీకు ఇంకా మలబద్ధకం అనేది అసలు ఉండదు. మీకే కాదు, చిన్నపిల్లలు కూడా అప్పుడప్పుడు ఎక్కువగా ఆలుగడ్డలు పెట్టినా లేదా అట్టిపండు పెట్టినా కూడా పిల్లలకి మలబద్ధకం అనేది వస్తూ ఉంటుంది కదా, అలాంటి పిల్లల కోసం జామకాయని ఇలా ఉడకబెట్టేసి మిక్సీలో వేసి ప్యూరీ చేసి ఇస్తే కనుక వాళ్ళు రోజుకి 1 సార్లు అయినా సరే కంపల్సరీ మోషన్కి వెళ్తారండి. చూసారు కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి జామకాయలో. అందుకే పిల్లలకి జామకాయని ఇలా పెడుతూ ఉండండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు, అన్ఈజీ అనేది కడుపులో ఉండకుండా ఉంటుంది. మన జామకాయలు అయితే ఉడికిపోయాయండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి ఈ జామకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని మనం ఫస్ట్ మిక్సీలో వేద్దాం. ఇది జామకాయలు గట్టిగా ఉంటాయి కదా, అందులో తేమ ఉండదు కాబట్టి ఇది గట్టిగా అయిపోతుంది పేస్ట్ లాగా. పేస్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దాం. ఇవే వాటర్, మళ్ళీ బయట నుండి కాదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ జామకాయలు ఉడికి ఉన్నాయి కాబట్టి మనం ఇవే నీళ్ళు యూజ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే దీన్ని పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను పేస్ట్ చేసుకున్నాను, ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి మిక్సీ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, జామకాయ పేస్ట్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. అయితే ఇది బౌల్లో తీసుకునే ముందు నేను మీకు చెప్పాను, మీకు ఇష్టం ఉంటే మీ ఇంట్లో పిల్లల టేస్ట్ని బట్టి, పిల్లలు ఒకవేళ తీయగా తింటారు అనుకుంటే బ్రౌన్ షుగర్ వేయండి, లేదు వాళ్ళకి కొంచెం ఉప్పుగా ఉంటే ఇష్టం అనుకుంటే ఉప్పు వేయండి. నాకైతే బ్రౌన్ షుగర్ వేస్తేనే ఇష్టం అండి, అందుకే నేను కొంచెం బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నా.
లైట్ గా వేస్తే సరిపోతుంది. నాచురల్ గా జామకాయ తీయగానే ఉంటుంది, కానీ ఉడకబెట్టిన తర్వాత కొంచెం చప్పబడుతుంది. కాబట్టి ఇందులో మనం బ్రౌన్ షుగర్ వేసుకోవాల్సిన అవసరం ఉంది, లేదంటే ఉప్పు వేసుకున్నా కూడా ఓకే. యాక్చువల్లీ రెండిటి కాంబినేషన్ నేను తిని చూశాను, బ్రౌన్ షుగర్ వేస్తేనే బాగుంటుందండి. సో ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం. చూసారా, నేను అస్సలు గింజలు లేకుండా తీసాను, అయినా అక్కడక్కడ ఉన్న గింజలు కూడా మిక్సీ చేసినా మనకి మిక్సీ అవ్వలేదు. చూసారా, అక్కడక్కడ ఉండిపోయాయి. అందుకే జామకాయల్లో గింజల్ని తీసేయమని చెప్పాను. మీరు పిల్లలకి పెట్టేటప్పుడు, మరీ చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు అయితే ఆ గింజలు అస్సలు లేకుండా చూసుకొని పెట్టండి. ఆ చిన్ని చిన్ని గొంతులు ఇంత చిన్నగా ఉంటాయి కదా, అందులో మధ్యలో ఇరుకుతే మళ్ళీ కష్టం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. జామకాయ బేబీ ఫుడ్ కావాల్సిన పదార్థాలు, జామకాయలు, బ్రౌన్ షుగర్. తయారు చేసే విధానం, స్టవ్ పై పెనం పెట్టి కొన్ని నీళ్లు పోసి కాగనివ్వాలి. ఇందులో గింజలు తీసేసిన జామకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి జామకాయ ముక్కలను మిక్సీ జార్ లోకి తీసుకుని పేస్ట్ చేయాలి. జామకాయ ముక్కలను ఉడికించిన నీటిని ఇందులో పోసి మరోసారి తిప్పాలి. ఇప్పుడు కొంచెం బ్రౌన్ షుగర్ వేసి బాగా కలిపి బౌల్ లోకి తీసుకుని చిన్నారులకు తినిపిస్తే జామకాయ బేబీ ఫుడ్ రెడీ. ఏది మన చిటిపొట్టి చిన్నారుల కోసం చేసినా కూడా ఫస్ట్ మీకు చూపించే ముందు, మీకన్నా ముందు నేనే టేస్ట్ చేస్తాను యాక్చువల్లీ. సో ఈరోజు మనం చేసిన ఈ జామకాయ బేబీ ఫుడ్ని నేను టేస్ట్ చేస్తున్నా. మధ్య మధ్యలో గింజలున్నాయి. మీరు చేసేటప్పుడు అసలు గింజలు లేకుండా చాలా జాగ్రత్తగా గింజలన్నీ పక్కన పెట్టేసి చేయండి. మరొక మంచి రెసిపీతో యమ్మీ హెల్దీ కిచెన్లో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న. బాయ్ బాయ్. పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్, షేక్పేట్, హైదరాబాద్. Anchors Dress Designing and Styling by Soumya. Absolute Fashion Studio, Road No. 12, Banjara Hills, Hyderabad.